హాయ్ ఏఐ. అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు వచ్చారు, స్కామ్లు వరదలు తెచ్చారు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటున్నారని, ఇది మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని ప్రశ్నించారు. వరదలతో అనేక మంది ప్రాణాలు బలిగొన్నందుకు మంచి ప్రభుత్వం అనాలా అని అన్నారు. ఇసుక దోపిడీకి శ్రీకారం చుట్టి ఉచిత ఇసుక అని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నారావారి సారా పాలన డౌన్ డౌన్ అనే పరిస్థితి ఉందని అంబటి దుయ్యబట్టారు. ఈనాడు ఆంధ్రజ్యోతి ద్వారా విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఓటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా ఈ 100 రోజుల వ్యవధిలో రాష్ట్ర కేబినెట్ అంటే పరిపాలనా పరంగా అత్యున్నత విధాన నిర్ణయక మండలి అయినటువంటి రాష్ట్ర కేబినెట్ 6 సార్లు సమావేశమైంది. ఈ 6 సార్లలో కేబినెట్ సమావేశం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడేవి గాను లేదా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగాను లేకపోగా స్కాములు సృష్టించడానికి, అదేవిధంగా లోకేష్ బాబు గారు ట్యాక్సులు వేయడానికి, ఉన్న పథకాలను పీకి వేయడానికి ఇలాంటి సమావేశాలను ఉపయోగించుకోవటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, స్కాములు తెచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ప్రజల్ని ముంచారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇచ్చిన వాగ్దానాలను ఎగ్గొట్టారు. ఇలాంటి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భం, మీ ప్రభుత్వం మంచిదని చెప్పాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రజలు చెప్పాలి. వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు నోరు మూసేసి మాది మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం అనేటువంటి ప్రచారం చేసుకోవడానికి ఒక కార్యక్రమాన్నే నిర్దేశించుకున్నారు. 6 రోజుల పాటు మాది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలి అనేది. ఎలా మంచి ప్రభుత్వం అవుతుందని అడుగుతా ఉన్నా. వాలంటీర్లకు 5,000 కాదు, జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇచ్చాడు. మేము 10,000 ఇస్తామని ప్రచారం చేసుకుని ఎన్నికల్లో ఓట్లు వేసుకొని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేశారో ఉంచారో అర్థం కాకుండా త్రిలంకు స్వర్గంలో పెట్టి మమ్మల్ని మీద విమర్శలు చేయడానికి ఇదే మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, వరదలు వస్తే గేట్లెత్తే ముందు ప్రజలకు కనీసమైనటువంటి సమాచారం ఇవ్వకోకుండా అనేక మంది ప్రాణాలను బలిగొన్నటువంటి మీ ప్రభుత్వం ఎలా మంచి ప్రభుత్వం అవుతుంది అని అడుగుతా ఉన్నా. ఇన్ని స్కాములు, ఇన్ని గందరగోళాలు, కొత్త మద్యపాన సిస్టమ్ను తీసుకొచ్చి దోపిడీ చేసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటిది మీది మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని అడుగుతా ఉన్నా. నాకు బాగా గుర్తు, నేను కొత్తగా ఎమ్మెల్యే కాకముందు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లో ఉన్నప్పుడు మా స్లోగన్ ఏంటో తెలుసా? నారావారి సారా పాలన డౌన్ డౌన్. ఇది మా మొదటి స్లోగన్. నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో నారావారి సారా పాలన కొనసాగించినటువంటి పరిస్థితి మనం వాళ్ళు గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాం. మద్యం తయారీ దగ్గర డబ్బులు సంపాదించి, కోటాను కోట్ల రూపాయలు సంపాదించి, దాని ద్వారా రాజకీయ నాయకులను కొని, దాని ద్వారా ఎలక్షన్ జరుపుకొని డబ్బుతోనే సర్వస్వం చెయ్యవచ్చుననేటువంటి భావనతో చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని స్కామ్గా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి. ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మద్యం విషయంలో అనేక స్కాములు చేసి కోటాను కోట్ల రూపాయలు కొల్లగొట్టేటటువంటి కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడుకి ఇవాళ మళ్ళా మద్యాన్ని ఓ స్కాముల్లోకి తీసుకొచ్చి దాని ద్వారా అనేక కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కొత్త పాలసీని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. జగన్ గారు భార్య శ్రీమతి భారతి గారు ఆమె మీద అక్కసు ఎంత కావాలో అంత కక్కుతూ ఉన్నారు. ముఖ్యంగా లోకేష్ గారి నాయకత్వంలో విష ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు కార్యక్రమంగా. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణైనటువంటి భారతమ్మ గారి మీద మీరు పదే పదే దుష్ప్రచారాలు చేస్తే దానికి మూల్యం చెల్లించక తప్పదు, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. సాక్షి మీద విష ప్రచారం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద విష ప్రచారం చేస్తారు, చూస్తూ కలకాలం ఊరుకోమనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఏమిటి ఆరోపణ నాకు అర్థం కాల. తిరుపతి లడ్డూ ప్రసాదం యానిమల్ ఫ్యాట్ని నెయ్యిగా ఉపయోగించారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆరోపణ మీరు చేస్తున్నారు, వైల్డ్ ఎలిగేషన్ చేస్తున్నారు. ఎంతమంది
భక్తులు ఉన్నారు ఈ దేశంలో, శ్రీవారి భక్తులు, వాళ్ళందరికీ ఒక రాంగ్ మెసేజ్ పంపించేటటువంటి తప్పుడు అభిప్రాయం కలిగించే విధంగా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఈ బుడమేరుకు సంబంధించినటువంటి ఫ్లోలో ఎక్కడైతే ఏరియా ఉందో దాన్నన్నీ కూడా బాగు చేస్తాం అనేటువంటి మాట మాట్లాడతారు. మంచిదే, బాగు చేయాల్సిందే. నిన్న కూడా ఆయన పేరేంటి నారాయణ గారు చెప్పారు బుడమేరంతా రీమోడలింగ్ చేస్తామని. నేను అడుగుతా ఉన్నా, బుడమేరు వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఆక్రమితం అయ్యాయి కాబట్టి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఇంక్రిమెంటల్గా అవన్నీ కూడా ఆక్రమించుకున్నారని. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంక్రిమెంటల్గా కాదు, ఓ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆక్రమించుకున్నారనేటువంటి తప్పుడు మాట ఒకటి మాట్లాడుతున్నారు. ఆ ఇంక్రిమెంటల్గా ఆక్రమించుకున్న ప్రదేశాలను ఖాళీ చేసి సక్రమంగా ఆ కోర్సు వెళ్లే విధంగా చేస్తామని అంటున్నారు. మంచిదే, సంతోషం, మాకేం అభ్యంతరం. ఒక అక్రమమైనటువంటి నిర్మాణంలో మీరు ఉంటున్నారే, మీరు ముందు మీ ఇంటిని కూలగొట్టుకొని, అది మీ ఇల్లు కాదనుకోండి, మీ ఇల్లు ఖాళీ చేసి తరువాత ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇళ్లను కూలుస్తామంటే ఎవడైనా నమ్ముతాడు కానీ, లేకపోతే వాడిల్లు కూలిస్తే నిన్ను ఒప్పుకుంటారా? కూల్చాల్సిన నీ ఇల్లు కూలవుకోకుండా ఎదుటివాడి ఇల్లు కూలిస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనం చూస్తున్నాం. ఆదర్శప్రాయంగా కనీసం కనిపించడానికన్నా ప్రయత్నం చేయండి.